ప్రేక్షకులకు నమస్కారం. నవంబర్ 26-27 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామ రెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఆన్లైన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజ్ పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. దయచేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే. సుందరరామ రెడ్డి గారు 42 సంవత్సరాల క్రితం అంటే 1980లో 10,000 రూపాయల పెట్టుబడి ఇవాల్టికి 1,000 కోట్లంట. 42 సంవత్సరాల క్రితం 10,000 రూపాయలు పెట్టి 100 షేర్లు కొంటే ఇప్పుడు ఆ 10,000 పెట్టుబడి కాస్త 1,000 కోట్లయిందంట. ఆ 100 షేర్లు కాస్త 2.56 కోట్లయ్యాయంట. విప్రో ఏంటి, నిజమేనా ఇది? 42 ఏళ్ల క్రితం 10,000 రూపాయలు పెట్టుబడి 1,000 కోట్లు, ఆ 100 షేర్లు కాస్త 2.56 కోట్లు ఇలా విప్రోలో అయ్యాయంటూ హిస్టారికల్ డేటా ఒకటి చదివాను. రైట్, ఇది నిజమా అబద్ధమా? దట్స్ ట్రూ అండి. అది విప్రో అంటేనే ఒక హిస్టరీ అండి స్టాక్ మార్కెట్లో. అండ్ వాల్యూ ఇన్వెస్టర్స్ ఒక స్టాక్ మార్కెట్లో ఒక డివిడెండ్ ఇన్వెస్టర్స్ని ఒక ఊపు ఊపేసిన స్టాక్ అనమాట. అది అంటే ప్యాసివ్ ఇన్కమ్కే ఇది మదర్ లాంటిది అనమాట. అండ్ మీరు చెప్పింది నిజం. అది 1980లో కనుక ఎవరైతే 100 స్టాక్స్ కొన్నారో వాళ్ళందరికీ వాళ్ళు ఫస్ట్ డెకేడ్లో అయితే 6 టైమ్స్ ఇచ్చారు. వితిన్ 10 ఇయర్స్కే 6 టైమ్స్ బోనస్ ఇయర్లీ ఆల్మోస్ట్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఇచ్చుకుంటూ ఇచ్చారు. అండ్ 1980 నుంచి 1990 మధ్య 6 టైమ్స్ ఇచ్చారు. 1990 దగ్గర నుంచి 2000 మధ్య 4 టైమ్స్ ఇచ్చారు. అట్లా ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి ఇచ్చుకుంటూ మొత్తం మీద 100 స్టాక్స్ కట్టా ఇవాళ లాస్ట్ టైం బోనస్ షేర్లు ఇచ్చింది. అది 2019లో 2.5 క్రోర్ అయింది మొత్తం స్టాక్స్. అప్పట్లో 100 షేర్లు ఇప్పటికి 2.56 కోట్ల షేర్లు అయినాయి. ఎందుకంటే బోనస్ షేర్లు ప్లస్ స్టాక్ స్ప్లిట్ మొత్తం కలిపి. ఓకే. అండ్ అప్పట్లో అంటే 10,000 పెట్టిన వాళ్ళందరికీ ఇప్పుడు కరెంట్ వాల్యుయేషన్ 400 రూపీస్ దగ్గర ఉంది స్టాక్. ఈ 2.5 క్రోర్ వాల్యుయేషన్ చేసామనుకోండి, రఫ్గా అరౌండ్ 1,000 క్రోర్స్ అవుతుంది. కాకపోతే ఊహించుకోండి, 1980లో 10,000 రూపీస్ చాలా పెద్ద అమౌంట్. ఆ రోజుల్లో 10,000 అంటే అసలు చాలా పెద్ద అమౌంట్. అంటే మనం లెక్కల కోసం ఇలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తుంటారు, కానీ అప్పట్లో 10,000 చాలా పెద్ద అమౌంట్. రెండోది మనం చూస్తానికి అప్పుడు పెట్టిన 10,000 ఇన్ని సంవత్సరాలు 1,000 కోట్లు మారిందే, కానీ మనం దాన్ని సిఏజిఆర్లోకి మార్చామనుకోండి రఫ్గా 34% సిఏజిఆర్ అంతే. ఓకే, రఫ్గా. కాకపోతే సింగిల్ కంపెనీ 34% సిఏజిఆర్ మెయింటైన్ చేయటం అనేది ఇట్స్ నాట్ ద ఈజీ జాబ్. అందుకని విప్రో అంటే హిస్టరీ అంతే. అది దాన్ని అది క్రియేట్ చేసిన హిస్టరీ అలాంటిది. జస్ట్ వెస్ట్రన్ ఈ కంపెనీ పూర్తి పేరు ఏంటంటే మనం విప్రో అనేది అబ్జర్వేషన్ ఫుల్ ఫామ్. యా, దాని కంప్లీట్ నేమ్ ఏంటంటే వెస్ట్రన్ ఇండియా వెజిటబుల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వెజిటబుల్ ప్రొడక్ట్స్. ఒకప్పుడు విప్రో అంటే అది, దాని వెస్ట్రన్ ఇండియాలో నుంచి విఐ పట్టుకొచ్చారు, ప్రొడక్ట్లో నుంచి ప్రో పట్టుకొచ్చి దాన్ని విప్రో చేశారు. వెస్ట్రన్ ఇండియా వెజిటబుల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. మొదట్లో అది క్యామెల్ సన్ఫ్లవర్ ఇలాంటి బ్రాండ్స్ తోటి వెజిటబుల్స్ ఆయిల్ అమ్మే కంపెనీ అండి. అది రిటైల్ ప్రొడక్ట్స్, ఎఫ్ఎంసీజీ రిటైల్ ప్రొడక్ట్స్ ఆ వర్టికల్లో స్టార్ట్ అయింది ఫస్ట్. సన్ఫ్లవర్ మొన్నటి వరకు వాళ్ళ లోగోలో ఉండేది, ఇప్పుడు ఐటీగా మార్చిన తర్వాత లోగో మార్చేశారు. కానీ మొదట్లో విప్రో అంటే సన్ఫ్లవర్, అది ఆయిల్ గుర్తుగా సన్ఫ్లవర్ పెట్టారన్నమాట వాళ్ళు. ఓకే. అండ్ అంటే మొదట్లో జస్ట్ అది ఒక ఎఫ్ఎంజీసీ కంపెనీ, పర్టికులర్గా ఎడిబుల్ ఆయిల్స్ అమ్మే కంపెనీ అది హార్డ్ కోర్. అప్పట్లో వాళ్ళు అమ్మే బ్రాండ్స్ క్యామెల్ అని సన్ఫ్లవర్ అని ఇట్స్ వెరీ ఫేమస్ అనమాట అప్పట్లో. సార్ నాకు ఊహ తెలిసేటప్పటికి విప్రో అంటే ఈ ట్యూబ్ లైట్స్, తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్, తర్వాత మిల్క్ డబ్బాలు, పిల్లలకి పాలు పట్టించే పాల డబ్బాలు, ఎఫ్ఎంజీసీ బేబీ కేర్ లైటనింగ్ మెడికల్ ఎక్విప్మెంట్స్, విప్రో బేబీ సాఫ్ట్ సబ్బులు. విప్రో నుంచి సెపరేట్ డీమెర్జర్ చేశారు అది, ఇప్పుడు అది దానికి సంబంధం లేదు. అది విప్రో ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ అని చెప్పేసి దాన్ని ప్రైవేట్ గా దాన్ని డీమెర్జర్ చేశారు కంప్లీట్ గా. ఇప్పుడు దానికి చైర్మన్ ప్రేమ్జీ అనమాట ఇప్పటికి కూడా. కాబట్టి అది ప్రైవేట్ కంపెనీ అయిపోయింది ఇప్పుడు. అది ఇప్పుడు కరెంట్ లైవ్ మార్కెట్ ట్రేడ్ అవుతుంది, ఇప్పుడు సంబంధం లేదు. ఇది ఆడుకోరు
ఆరుగురు ఐటీ కంపెనీస్ అనమాట. ఆల్మోస్ట్ యూనో అట్ ద ఏజ్ ఆఫ్ 21 లోనే ప్రేమ్జీ గారు చైర్మన్ గా వచ్చారు దానికి సచ్ టండర్ ఏజ్ లో. అజీమ్ ప్రేమ్జీ గారు అప్పట్లో అట్ ద ఏజ్ ఆఫ్ 21 కి ఎంటర్ అయిపోయారు ఆయన బిజినెస్ లో. వాళ్ళ ఫాదర్ సడన్ గా చనిపోవడంతో బిజినెస్ టేక్ ఓవర్ చేసుకోవాల్సి ఉంది. ఎప్పుడైతే ప్రేమ్జీ ఎంటర్ అయ్యాడో ఐటీ దానిలో ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి మనం హిస్టరీ క్రియేట్ చేసింది ఇది. అంతకుముందు జస్ట్ ఎడిబుల్ ఆయిల్ కంపెనీ అంతే. తర్వాత ఐటీ ఒక ఎంత అగ్రెసివ్గా ఐటీలోకి ఎంటర్ అయ్యారంటే 28 కంపెనీస్ని హోల్సేల్ కొనిపెట్టేసింది అది. కంపెనీస్ కొంటు బై చేసిపోతూనే ఉంది ఒక కంపెనీ ఇనార్గానిక్ రూట్లో. ఆ రూట్లో అది పేర్కొంటూ పేర్కొంటూ వెళ్ళిపోయింది. ఇవాళ ఎక్కడో వెజిటబుల్ ఆయిల్ అమ్మిన కంపెనీ నాస్టాక్లో ఐటీ లిస్టింగ్లో టాప్లో ఉంటుంది అంటే ఆ హిస్టరీ చూసుకోండి ఎంత ఉందో. ఇప్పటికి ఇండియాలో ఫోర్త్ బిగ్గెస్ట్ ఐటీ కంపెనీ అండి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీ తర్వాత ఫోర్త్ బిగ్గెస్ట్ కంపెనీ ఇది. అసలు విప్రోలో జాబ్ రావడం అంటే అది అదే చాలా ప్రెస్టేజ్, మోస్ట్ ఎథికల్ కంపెనీ. అవును. సో అందుకని స్టాక్ మార్కెట్లో ఏంటంటే మనకి ప్యాసివ్ ఇన్కమ్, ఈ డివిడెండ్ ఇన్కమ్ గురించి మాట్లాడాలంటే ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వీటి గురించి మాట్లాడుతుంటారు. ఎందుకంటే అవి ఐటీ ఒక ఎఫ్ఎన్జీసీ కంపెనీ లాగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన కంపెనీస్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ బేసికల్గా వెల్త్ క్రియేషన్ అయ్యేటప్పుడు మనం చాలా వరకు ఈ బోనస్ షేర్స్, స్టాక్ స్ప్లిట్ వల్ల అవుద్దు అనుకుంటాం కదా. డివిడెండ్ అనేది కోర్ కాన్సెప్ట్ అండి. డివిడెండ్ ఇస్తే తప్ప మనకి గిట్టుబాటు అవ్వదు. స్టాక్స్ పెరిగినంత మాత్రం నీకు ఇన్కమే రాదు. డివిడెండ్ ఇవ్వటం ద్వారా నీకు ఇన్కమ్ జనరేట్ అవుద్ది. బట్ మోర్ షేర్స్ ఉన్నప్పుడు మోర్ డివిడెండ్ క్రియేట్ అవుతుంది. అట్లా డివిడెండ్ ప్లస్ స్టాక్ స్ప్లిట్ ప్లస్ బోనస్ షేర్లు మంచి డెడ్లీ కాంబినేషన్ మూడు. దాంతో నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరుగుతున్నాయి, కంపెనీ ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి. సో మొత్తానికి కంపెనీ కనుక పాజిటివ్ క్యాష్ ఫ్లో కనుక స్ట్రాంగ్ గా మెయింటైన్ చేస్తే లాంగ్ టర్మ్ లో స్టాక్ మార్కెట్ లో ఎంత డబ్బులు సంపాదించుకోవచ్చో ఒక హిస్టరీ క్రియేట్ చేసిన కంపెనీస్ అనమాట మనం మాట్లాడుకున్న విప్రో. అందుకని విప్రో వెల్త్ క్రియేషన్, వెల్త్ స్టడీ అనేది ఒక 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 స్టాండర్డైజేషన్ స్టాక్ మార్కెట్, చాలామందికి ఇన్స్పిరేషన్. అయితే ఇంతకుముందు అంత వెల్త్ మళ్ళీ ఫ్యూచర్లో నిజంగా జనరేట్ చేస్తుంది అంటే అంత లేదండి. ఇప్పుడు ఒకప్పుడు అది హిస్టరీలో బాగా క్రియేట్ చేసిన మాట నిజం. ముందు రోజుల్లో అంత వస్తుంది అంటే రాకపోవచ్చు కూడా. ఎందుకంటే ఒక కంపెనీ స్టార్టప్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక గ్రోత్ ఉంటుంది, ఒక మంచి ఐటీ 30% గ్రోత్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ హార్డ్లీ 10% కూడా లేదు. ఈ టైంలో పాత గ్రోత్ కంటిన్యూ అవుద్దంటే ఖచ్చితంగా అవ్వదు. అందుకని ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సెక్టర్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఆ పని డిఫెన్స్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఐటీలో ఉన్న ఆపర్చునిటీస్ ఇప్పుడు డిఫెన్స్లో చేస్తున్నాయి. ఒకప్పుడు ఐటీలో ఉన్న పని ఇప్పుడు ఏపీఐ ఫార్మాస్యూటికల్స్లో జరుగుతుంది. అందుకని నిరంతరం ఎవ్రీ డెకేడ్ కొద్ది మారుతూ ఉంటుంది. సార్, నిజంగా 42 ఇయర్స్ బ్యాక్ ఆ రోజుల్లో ధైర్యం చేసి ఒక 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇవాళ ఆ రిటర్న్స్ని అసలు ఏ విధంగా తీసుకోవచ్చు? అదేనంటుంది, ఈవెంట్ అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడుకోవటం చాలా ఈజీ. బట్ గట్ ఫీలింగ్ తోటి ఒకే కంపెనీలో 1980లోనే 10,000 పెట్టడం అనేది అది మనం ఇమేజ్ చేయలేము. అలాంటి ఆ రోజుల్లో స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఉండి, ముందు చూపు ఉండి, 10,000 పెట్టే ధైర్యం ఉండి అవన్నీ. దాంతో పోల్చుకుంటే మనం ఇప్పుడు మనం చూసాము రిలయన్స్ విజన్ గ్రోత్ ఫండ్ చూసాము, 22 CAGR అండి. అసలు ఏం లేకుండానే ఇలాంటి కంపెనీస్ ఎన్నో పెట్టి నాకేం తెలియదు మా స్టాక్ మార్కెట్ గురించి. స్టిల్ పబ్లిక్ మీద మనీ 22% 27 ఇయర్స్ నుంచి మెయిన్ చేస్తూనే ఉన్నారు. 94-95 స్టార్ట్ అయింది. ఒకటే కంపెనీలో ఫోకస్ చేసేసి అండ్ 90% ఫ్లాప్ అయ్యే బదులు సింపుల్ ప్రొడక్ట్ మీద ఫోకస్ చేసేసి 22% పెంచుకోవడం చాలా ఈజీ. అందుకని ఏంటంటే మనం 100 స్టాక్స్ పిక్ చేసామనుకోండి, విప్రో లాంటి స్టాక్స్ దొరకడం చాలా రేర్. అది చాలా రేర్ ఆఫ్ రేరెస్ట్ అనమాట. ఎందుకంటే ఎథికల్ ప్రమోటరు ఊహిస్తారు ఒక వెజిటబుల్ వెండరు ఐటీలోకి ఎంటరీ దూసుకుపోవటం అనేది అన్ఇమాజినబుల్. అది ఒక ఐటీ కంపెనీ 28 కంపెనీస్ టేక్ ఓవర్ చేసుకుంటూ లీడింగ్ తీసుకెళ్తాం మనం ఊహించగలుగుతామా? అంతేం లేదండి. కాకపోతే హిస్టరీలో జరిగింది కాబట్టి మనం మాట్లాడుకోవడం చాలా ఈజీ. బట్ ఓవరాల్గా ఏదైనా సరే ఇట్స్ క్రియేట్ ది హిస్టరీ అంతే, ఇట్స్ గోల్డ్ అంతే, తిరగలేదు. ఓకే, 34 CAGR అనేది మామూలు విషయం కాదు. అది మామూలు విషయం కాదు అంటే పర్టికులర్గా డివిడెండ్ ఇన్వెస్టర్స్కి అది అల్టిమేట్ అనమాట. ఎందుకంటే ఇయర్లీ 10 crore rupees డివిడెండ్ అంటే మామూలు విషయం కాదు. ఇది పేరెంట్స్ నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేస్తే గిఫ్ట్ లాంటిది అనమాట. మామూలుగా CAGR మనం 12-15 చెప్పుకోవడానికి భయపడతాం, ఆలోచిస్తాం 12-15 కూడా చెప్పొచ్చా చెప్పకూడదు అంటూ కూడా. 34% మెయింటైన్ చేస్తుంటే మామూలు విషయం కాదు. సో ఓవరాల్గా అప్పుడు 100 షేర్లు కొన్న ముందరికి ఇప్పుడు 2.5 crore shares ఉన్నాయండి. అండ్ ఈచ్ స్టాక్ మీద రఫ్గా అది 4 రూపీస్ డివిడెండ్ ఇస్తుంది. 4 రూపీస్ ఇంటూ 2.5 crore ఇజ్ ఈక్వల్ టు 10 crore పర్ యానం ఇన్కమండి. అందుకని నిజంగా ఆ స్టాక్స్ని ఎవరైనా నమ్ముతారా అంటే మార్కెట్లో పర్ఫార్మెన్స్ ఉన్నా లేకపోయినా అమ్మరండి. అందుకని డివిడెండ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా స్టాక్ ప్రైస్ గురించి బాధ రావడం, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కంపెనీ ప్రాఫిటబిలిటీ పెరుగుతుందా లేదా అంతే.
మేనేజ్మెంట్ ఎథికల్గా ఉన్నారా లేదా, నాకు ఇచ్చేటువంటి విత్తనాలు లేదా, ఈ మూడు పారామీటర్లు చూస్తారు. బట్ డివిడెండ్ థీమ్ ఎప్పుడు కూడా చాలా బోరింగ్, అది చాలా చాలా బోరింగ్, లాంగ్ లాస్టింగ్. ఎందుకంటే 42 ఇయర్స్ అంటే రెండు మూడు జనరేషన్లు పాస్ అవుతున్నాయి, రెండు మూడు జనరేషన్ అయిపోయింది పాస్ అవుతున్నాయి. అంతకంటే సింప్లిఫైగా అంటే మనం ETF ట్రేడింగ్ మనం చూస్తూనే ఉన్నాం, 40% జర్నీ చేసాం లాస్ట్ 1 ఇయర్లో. అంటే ఎనీబడి కెన్ మేనేజ్ బెటర్ ప్రొడక్ట్స్ ఇప్పుడైతే, ఎందుకంటే అంత ఎథికల్గా ఇప్పుడు ఇప్పుడు మోడర్న్ కంపెనీస్ ఉన్నాయంటే దట్స్ క్వశ్చనబుల్ ఒకటి. రెండోది, అప్పుడు ఆ టైంలో ఐటీ థీమ్ వర్కౌట్ అయింది, 80-90లో ఐటీ అనేది అల్టిమేట్. ఆ టైంలో అమెరికా చదివిన వాళ్ళందరూ మిలినియర్స్ అయిపోయారు ఆటోమేటిక్గా. ఇప్పుడు అదే ఐటీని మిలినియర్ అవుతారంటే ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తాను. అప్పుడు అంత ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు ఇంకా మోడర్న్ టెక్నాలజీ వేరే వాటిలో ఉంది. ఇప్పుడు డిఫెన్స్ ఉంది అనుకోండి, స్టార్ట్అప్ కంపెనీస్ భారీగా మూవ్ అవుతున్నాయి. అండ్ జొమాటో ఇటు ఇటు సిగ్ ఈ టైప్ దూసుకెళ్ళిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఐటీ ప్లస్ ఇంకొక ఏదైనా ఉండాలి, ఈ రెండు డెడ్లీ ఇట్లా ఇట్లా కాంబినేషన్ అవుతుంది అనమాట. మనం మాట్లాడు ఛాయ్ వాళ్ళు కూడా 5 కోట్లు 10 కోట్లు టర్నోవర్ చేస్తున్న రోజులు ఇవి. అందుకని ఇప్పుడు డైవర్సిఫై అయింది థీమ్ ఇప్పుడు. బట్ ఎవరైతే 80 అండ్ 90లో కనుక ఐటీలో ఎంటర్ అయ్యారో అప్పుడు అన్నీ కూడా అది గోల్డెన్ ఎయిర్ క్రియేట్ చేసిందనమాట. యాక్చువల్గా ఇండియా గురించి ప్రపంచం ఇలా మాట్లాడుతుంది అంటే రీజను అప్పట్లో ఈ కంపెనీస్ అన్ని ఐటీలో ఉండబట్టే. ఏది 80 అండ్ 90లో ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ టైంలో ఆ ఫౌండేషన్ ఇవి బట్టి ఇండియన్ యూత్ వరల్డ్ వైడ్గా ఐటీ ఒకటి చదవాలనేది వాళ్ళకి అర్థమైంది అనమాట. అట్లా వరల్డ్ వైడ్గా మనం ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఇండియా ఉంటాను కారణం కేవలం ఐటీ ఇండస్ట్రీ. ఐటీలో కూడా ఇలాంటి కంపెనీస్ ఉండబట్టే మనం అంత స్ట్రాంగ్గా గ్రౌండ్ తీసుకోగలిగాం అనమాట. ఏదన్నా కానీ అది హిస్టరీ. అండ్ 10,000 రూపాయలు పెట్టిన వాళ్ళందరికీ 1,000 కోట్ల రూపాయలు, బట్ నాకు తెలిసి ఈవెన్ 1% కూడా ఉండపోవచ్చు అంటే ఇండియన్ పాపులేషన్లో. అండ్ రెండోది, డివిడెండ్ పాయింట్ ఆఫ్ లో ఇట్స్ ప్యూర్ గోల్డ్ మైన్ అంతే. ఎందుకంటే అప్పుడు 100 షేర్లు ఈక్వల్ టు ఇప్పట్లో 2.5 crore shares, అందులో యావరేజ్ డివిడెండ్ 10 crore rupees అనేది అన్ఇమాజినబుల్. అది బట్ ఇచ్చేయమంటే చిన్నదే పోర్. అంటే డివిడెండ్ థీమ్ ఆల్వేస్ ఇట్స్ వెరీ బోరింగ్ బేసికల్గా. అందుకని లాంగ్ టైంలో ఇది వర్కౌట్. ఇట్స్ లుక్ లైక్ ఏనో మన హౌస్ కొంటాం 50 లక్షలు పెట్టేసి, ఇప్పుడు రెంట్కి ఇచ్చామనుకోండి 15,000 కన్నా ఎక్కువ రావు. ఇప్పుడు ఇప్పుడు చూస్తే మనకి రెంటల్ అనేది 0.3% కన్నా ఎక్కువ గిట్టుబాటు అవుతుంది పర్ మంత్, అంటే ఇయర్లీ 3%. బట్ ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత చూసామనుకోండి నీకు డివిడెండ్ ఇల్లు ఈజీగా టెన్కి వెళ్ళిపోద్ది మన కొన్న రేటుకి. అట్లనే డివిడెండ్ థీమ్ ఎప్పుడు కూడా ఇట్స్ బోరింగ్, బట్ లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ బాగుంటుంది. అందుకని ఒరిజినల్గా ఫైనాన్స్ ఫ్రీడమ్ అంటే నథింగ్ బట్ ప్యాసివ్ ఇన్కమ్. అంటే పేరెంట్స్ కనుక తీసుకొని ఇలాంటి వాటిలో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ కిడ్ గాడ్ గిఫ్ట్. అది కనీసం మన పేరెంట్స్ మనకి ఇవ్వలేదు కాబట్టి మనం నెక్స్ట్ జనరేషన్ ఇవ్వడానికి ప్లాన్ చేద్దాం డెఫినెట్గా ఇలాంటి వాటిలో. ఇప్పుడు ఇలాంటి ఇండస్ట్రీ ఐటీలో నువ్వు పెడతావు అంటే నేనైతే పెట్టను. బట్ డిఫెన్స్ ఈజ్ ద మై హార్ట్ థింగ్. ఎందుకంటే ఇండియన్ డిఫెన్స్ బడ్జెట్ 8 lakh crore అంతా ఇండియన్ కంపెనీకి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. అందుకని ముందు ముందు రోజుల్లో ఇండియాలో డిఫెన్స్ థీమ్ బాగా వర్కౌట్ అవుతుందండి. రెండు, రైల్వే చాలా హాట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ కూడా. ఎందుకంటే వందే మాత్రం ట్రైన్స్ ఆల్మోస్ట్ 400 లైన్లోకి వస్తున్నాయి. ఇండియా పాపులేషన్ ట్రావెలింగ్ ఎక్కువ వద్దు కాబట్టి డెఫినెట్గా రైల్వే థీమ్ గోయింగ్ టు వర్కౌట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడైతే ఓన్లీ హార్డ్ కోర్ ఐటీ కాకుండా ఐటీ ప్రొడక్ట్ స్టాడీస్ కంపెనీస్ ఉన్నాయి, లైక్ టాటా ఎలక్సీ కావచ్చు, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ కావచ్చు, ఎడ్యూరెన్స్ టెక్నాలజీ కావచ్చు, KPIT కావచ్చు. ఇలాంటి వాటికి అయితే ఇంకా స్ట్రీమ్ ఉంది. ఇవి ఇప్పటికీ స్టిల్ 20% గ్రోత్ అనే కంపెనీస్ అనమాట, వీటిలో చూసుకోవచ్చు. బట్ ఏదైనా సరే డివిడెండ్ ఇన్కమ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్. అండ్ విప్రో లాంటివి ఇట్స్ ఇన్స్పైర్ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అండి. అదొక చరిత్ర అనమాట. వాళ్ళు పర్సనల్గా ఎంత వెల్త్ క్రియేట్ చేస్తారో తెలియదు కానీ, బట్ ఇండియన్కి ఇచ్చిన హోప్, జాబ్ పాయింట్ ఆఫ్లో కావచ్చు, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ కావచ్చు, సొసైటీలో వాళ్ళు చేసిన చారిటీ వర్క్ కావచ్చు, ఇన్వెస్టర్స్కి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే డివిడెండ్స్ కావచ్చు, ఇట్స్ హిస్టరీ అంతే. గాడ్ కొన్నిసార్లు మంచి రూపంలో వస్తారంటారు కదా, అది ప్రేమ జిల్లాంటి రూపంలో. మీరు చెప్తుంటే నాకు మాట గుర్తొస్తుంది, రెగ్యులర్గా మన ఇలాంటి వీడియోస్కి సంబంధించి థమ్స్ ఉంటాయి, మీరు ఒక్కసారి పెట్టి నిద్రపోండి, మీ డబ్బు మీకోసం పనిచేస్తుంటుంది, ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి మర్చిపోండి, మీరు ధనవంతులు అయిపోతుంటారు. నిజంగా అంటే ఇట్లాంటి సినారియోస్ని బట్టి అర్థమవుతుంది పాసిబిలిటీస్ ఉంటాయని. యా, ఎథికల్ ప్రమోటరు అండ్ మంచి క్యాష్ ఫ్లో ఉన్న ఇండస్ట్రీలో మంచి స్టాక్స్ దొరకటం అనేది అదృష్టం అనుకోవాలి. రైట్. అండ్ అందుకని అదృష్టం ఇన్ని సంవత్సరాలు ఉంచుకోవటం అనేది ఇంకా మోర్ అదృష్టం ఉండాలి, లక్ ఉండాలి, గట్ ఫీలింగ్ ఉండాలి. డెఫినెట్గా లాంగ్ టర్మ్లో ఇలాంటి స్టోరీస్ ఉంటాయండి, సక్సెస్ స్టోరీస్. ప్రతి స్టాక్ ఎక్స్చేంజ్లో కొన్ని సెక్టర్స్లో కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళు వెల్త్ క్రియేట్ చేస్తారు, ఉంటాయండి డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామ రెడ్డి గారు. సో మొత్తానికి నేను విన్నది, నేను చదివిన 10,000 రూపాయల పెట్టుబడి, 42 సంవత్సరాల క్రితం 10,000 రూపాయల పెట్టుబడి ఇవాళకి 1,000 కోట్లు, అప్పట్లో 100 షేర్లు, ఇవాళ 2.56 కోట్లు షేర్లు అనే అంశం గురించి
మీ విశ్లేషణను చాలా చక్కగా మన ప్రేక్షకులకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ డెఫినెట్గా దాన్ని 34 సిఎజ్ఆర్ అంటాం బెటర్ అండి, ఇట్లా 1000 కోట్లు 5000 కోట్లు 10000 కోట్లు అనే బదులు ఆ పాయింట్ ఆఫ్లో చెప్తే డెఫినెట్గా జనాలు కూడా ఐడియా జనరేట్ అవుతుంది. ఒక 10,000 తోటి ఇన్ని సంవత్సరాల్లో ఇంత కాంపౌండ్ అవుద్ది కదా అని థాట్ కాంపల్సరీగా వచ్చింది. థ్యాంక్ యూ సార్.